हाई फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट करंट अफेयर्स अने चूसक लेट चेयकुंडा क्लास अने स्टार्ट चेसुकुंदाम। सो फर्स्ट क्वेश्चन गनुक चूसुकुन्नट्लयिते आनंद मोबाइल ऐप संस्थ आविष्करिंचिंदी आनंद मोबाइल ऐप एलआईसी संस्थ आविष्करिंचिंदी। आनंद मोबाइल ऐप एलआईसी एंदुकु तीसुकोच्चिंदंटे तम एजेंट्लु अदे विधंगा मध्यवर्तुल कोसम एलआईसी आनंद मोबाइल ऐप आविष्करिंचडम अनेदि जरिगिंदि। इक्कड मनकु आनंद फुल फॉर्म चूसुकुंदाम ओकसारि। आनंद अंटे आत्मनिर्भर एजेंट्स न्यू बिजनेस डिजिटल अप्लिकेशन। इकड़ आनंद अंटे आत्मनिर्भर एजेंट्स न्यू बिजनेस डिजिटल अप्लिकेशन। सो आनंद मोबाइल ऐप एलआईसी संस्थ तम एजेंट्लु अदे विधंगा मध्यवर्तुल कोसम तीसुकुरावडम अनेदि जरिगिंदि। सो नेक्स्ट क्वेश्चन चूसुकुंदाम। बी इंटरनेट आसम प्रोग्राम नि ए संस्थ प्रारंभिंचिंदि। ఏ సంస్థ ప్రారంభించిందంటే గూగుల్ సంస్థ బి ఇంటర్నెట్ ఆసమ్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించింది। ఈ ప్రోగ్రామ్ని ఎందుకు గూగుల్ ప్రారంభించిందంటే భారత్లో చిన్నారులకు ఇంటర్నెట్ భద్రతపై అవగాహన కల్పించేందుకు గాను గూగుల్ సంస్థ బి ఇంటర్నెట్ ఆసమ్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించడం అనేది జరిగింది। సో మన క్వశ్చన్ बी इंटरनेट आसम अने प्रोग्राम ने ए संस्थ प्रारंभिंचिंदनि मन अड़ते गूगल संस्थ भारत लो उन्नटुवंटि चिन्नारुलकु इंटरनेट भद्रतपै अवगाहन कल्पिंचेंदुकु गानु ई प्रोग्राम ने प्रारंभिंचिंदि अनि चेप्पेसि मीरु जवाबु अनेदि पेट्टाली। सो नेक्स्ट क्वेश्चन चूसुकुंदाम। 2020 केंद्र साहित्य अकाडमी पुरस्कारं एवरिकि दक्किंदि। ఒడిషా రచయిత్రి అయినటువంటి యశోధర మిశ్రాకి 2020 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది దక్కింది। దేనికి దక్కింది? సముద్ర కులే ఘోరే అనే కథల సంకలనానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ 2020 పురస్కారం అనేది ఒడిషా రచయిత్రి అయినటువంటి యశోధర మిశ్రాకి లభించింది అని చెప్పేసి మీరు జవాబు అనేది పెట్టాలి। సో ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి। 2020 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఒడిషా రచయిత్రి అయినటువంటి యశోధర మిశ్రాకి దక్కింది। దేనికి గాను ఆమెకు ఆ పురస్కారం అనేది దక్కిందంటే సముద్ర కులే ఘోరే అనే కథల సంకలనానికి ఈ పురస్కారం అనేది దక్కిందని చెప్పేసి జవాబు అనేది మీరు పెట్టాలి। అదేవిధంగా చూసుకుంటే ఒకవేళ మనకు ఎగ్జామ్లో ఈ రచనలు అంటే ఏమి రాసినటువంటి తదితర రచనల గురించి కూడా అడిగే అవకాశం అనేది ఉంది కనుక నేను ఇవి కూడా రాశాను। ఆమె ఇతర రచనలు ఒకసారి చూసుకున్నట్లయితే జోహ్నో రాతి, ముహో పుంజ, రేఖా చిత్రో, దిఖానో హలి, దీపో। జోహ్నో రాతి, ముహో పుంజ, రేఖా చిత్రో, దిఖానో హలి, దీపో వంటి ఇతర రచనలు కూడా ఈమె రాసినటువంటివి కొన్ని ప్రముఖంగా నిలిచాయి। సో ఇవి కూడా మనకు ఒకవేళ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కనుక ఇవి కూడా కొన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పేసి నేను మీకు ఇవ్వడం జరిగింది। సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం। బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్ డీజీగా ఎవరిని కేంద్రం నియమించింది? బిఎస్ఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్ డీజీగా కేంద్రం వచ్చేసి పంకజ్ సింగ్ని ఇటీవల నియమించడం అనేది జరిగింది। సో తదుపరి బిఎస్ఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరంటే పంకజ్ సింగ్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి। దాని తర్వాత క్వశ్చన్ చూసుకుందాం। ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపి కొత్త డైరెక్టర్ జనరల్ డీజీగా ఎవరిని కేంద్రం నియమించింది? ఎవరిని నియమించిందంటే సంజయ్ అరోరా। సో తదుపరి ఐటీబీపి అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కొత్త డైరెక్టర్ జనరల్ డీజీగా సంజయ్ అరోరా ఉండబోతున్నారనమాట। సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం। సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్ అండ్ డి కొత్త డైరెక్టర్ జనరల్ డీజీగా ఎవరిని కేంద్రం నియమించింది? సో ఈ క్వశ్చన్ యొక్క జవాబు ఏంటిదంటే బాలాజీ శ్రీవాస్తవ। సో తదుపరి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్ అండ్ డి కొత్త డైరెక్టర్ జనరల్గా బాలాజీ శ్రీవాస్తవ వారిని నియమించడం అనేది జరిగింది। సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం। డ్రోన్ల ద్వారా పైప్ లైన్లను పర్యవేక్షించనున్న సంస్థ ఏది? సో డ్రోన్ల ద్వారా వారి యొక్క అంటే ఆ సంస్థ యొక్క పైప్ లైన్లను పర్యవేక్షించడం కొరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక నిర్ణయం అనేది తీసుకుందనమాట।
अंत आ ड्रोन अने पैप वेबड़ी वार इंडियन आयल कॉर्पोरेशन पैप वेबड़ी अभी तिगत अवना इंधन लीकेज अना का एडना दुंगतना जरूत वाट अरक्रोन पैप वेबड़ी पर्यवेक्षे इंडियन आयल कॉर्पोरेशन अभी पर्यवेक्षे वीटकरावने जनम सो इट मन कोई क्वेश्चन अड़कु इट ये संस्थ ड्रोन उपयोगी आ संस्थ पैप पर्यवेक्षे तवने जन क्वेश्चन अड़ते इंडियन आयल कॉर्पोरेशन जवाब अनेटी सो नेक्स्ट क्वेश्चन चूसा चरक मद्दतु धरनु क्विंटल की एन्नी रूपायलकु पेंचुतू केंद्रम निर्णयम अनेदि तीसुकुंदि सो चरक योक्क मद्दतु धरनु क्विंटल की 290 रूपायलकु पेंचुतू केंद्रम निर्णयम अनेदि तीसुकुंदि सो चरक मद्दतु धर क्विंटल की एंत 290 रूपायलकु केंद्रम पेंचिंदि सो नेक्स्ट क्वेश्चन चूसुकुंदाम समृद्ध कार्यक्रम ने ये शाख आविष्करिंचिंदि समृद्ध कार्यक्रम ने इटीवल केंद्र इलेक्ट्रॉनिक्स अदे विधा ईटी शाख आविष्क जी असल की समृद्ध कार्यक्रम एवने जे देशीय 300 पैचक ईटी स्टार्टअप तोड़पा अच्छे समृद्ध कार्यक्रम ने इट केन्द्र इलेक्ट्रॉनिक्स अदे विधा ईटी शाख आविष्क जी इकड़ मन को समृद्ध फुल फॉर्म चूसकटे स्टार्टअप एक्सलरेटर्स आफ् मैटी फर् प्रोडक्ट इनोवेशन डेवलपमेंट एंड ग्रोथ इकड़ मन को समृद्ध अंटे स्टार्टअप एक्सलरेटर्स आफ् मैटी फर् प्रोडक्ट इनोवेशन डेवलपमेंट एंड ग्रोथ ఈ సమృద్ధి అనే కార్యక్రమం ద్వారా కొత్తగా వస్తున్నటువంటి ఐటీ స్టార్టప్లకు అవి అదేంటారు ఎకనామికల్గా వాటిని సపోర్ట్ చేయడం అదేవిధంగా ఒక మార్గనిర్దేశం అనేది చేయడం కొరకు ఈ సమృద్ధి కార్యక్రమంని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తీసుకురావడం అనేది జరిగింది సో సమృద్ధి కార్యక్రమం దేనికి సంబంధించిందంటే స్టార్టప్లకు సంబంధించింది ఐటీ స్టార్టప్లకు సంబంధించింది వాటి యొక్క తోడ్పాటుకు వాటికి తోడ్పాటు అందించేందుకు కొరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తీసుకొచ్చిందని చెప్పేసి మీరు జవాబు అనేది పెట్టాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం అమెరికాలో భారతీయ కుటుంబాల సగటు ఆదాయం ఎన్ని డాలర్లు అమెరికాలో భారతీయ కుటుంబాల సగటు ఆదాయం అనేది 123,700 డాలర్లు ఇది ఎందులో తెలిపారంటే అమెరికా జనాభా గణనలో ఈ వివరాలు అనేవి పొందుపరచడం అనేది జరిగింది అదేవిధంగా చూసుకుంటే అమెరికాలోని కుటుంబ జాతీయ సగటు ఆదాయం మాత్రం 63,922 డాలర్లు ఉంటే అక్కడ మన అమెరికాలో మన భారతీయులు సంపాదిస్తున్నటువంటి ఆదాయాన్ని ఒకసారి లెక్కేసుకుంటే కనుక అమెరికాలో భారతీయ కుటుంబాల సగటు ఆదాయం అనేది వార్షికంగా ఒక ఏడాదిలో 123,700 డాలర్లు అంటే మన భారతదేశమే మన భారతీయులే అక్కడ ఎక్కువగా సంపాదిస్తారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఇది మనకు ఒకవేళ వస్తే రావచ్చు క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం ITTF చెక్ ఇంటర్నేషనల్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నీ విజేత ఎవరు ITTF చెక్ ఇంటర్నేషనల్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నీ విజేత ఎవరంటే మన భారత్కి చెందినటువంటి సత్యన్ జ్ఞానశేఖరన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్ పరిశోధకుల అధ్యయనంలో ఏ సంవత్సరంలో అత్యధికంగా ప్రపంచ జనాభా ఉంటుందని ఇటీవల వెల్లడించారు సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటిదంటే 2064లో అత్యధికంగా ప్రపంచ జనాభా అనేది ఉంటుందని చెప్పేసి ఇటీవల అమెరికాకి చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్ పరిశోధకుల యొక్క అధ్యయనంలో ఈ వివరాలు అనేది తెలపడం అనేది జరిగింది అదేవిధంగా వారి యొక్క అధ్యయనంలో 21వ శతాబ్దం చివరి నాటికి కనుక చూసుకున్నట్లయితే 50% జనాభా తగ్గుదల అనేది కనిపిస్తుందని కూడా వారు అంచనా వేయడం అనేది జరిగింది ఎందుకంటే ఇటీవల మానవుల యొక్క పునరుత్పత్తిలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు అనేవి 50% జనాభా తగ్గుదలకు అది దారితీస్తుందని చెప్పేసి కూడా వారి యొక్క అధ్యయనంలో తెలపడం అనేది జరిగిందనమాట సో ఇవి
ఈరోజు అంటే ఆగస్ట్ 26, 2021 నాడు 12 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వారికి ఇది ఉపయోగపడవచ్చు, మేబీ ఒక క్వశ్చన్ అయినా వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది, కనుక వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కొరకు, అదేవిధంగా ఇతర వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.